తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా నూతన రాజకీయ పార్టీ స్థాపించినట్లు పార్టీ ప్రెసిడెంట్ పివిఎస్ఎస్ఎస్ మూర్తి తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవకులుగా పనిచేయాలనే ఆశయంతో అఖిల భారత ప్రజా సేవక్ పార్టీని ఏర్పాటు చేసినట్లు మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు పిఠాపురం పట్టణంలో పార్టీ కార్యవర్గ సభ్యులతో కేంద్ర కార్యాలయం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రెసిడెంట్ మూర్తి మాట్లాడుచు, రాష్ట్రంలోని ప్రజలందరికీ కావలసిన నిత్యావసర సదుపాయాలతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ సభ్యులు గౌరీమణి, ఆశా, రెడ్డయ్య, గోవిందరాజులు పలువురు పాల్గొన్నారు. అఖిలాంధ్ర ప్రజానీకానికి నమస్కారం. ఈరోజు అఖిల భారత్ ప్రజాసేవక్ అనే నూతన పార్టీ యొక్క కార్యాలయాన్ని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా మొదటగా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ప్రభుత్వ కానీ ప్రైవేట్ పరంగా కానీ ఒక ఉద్యోగాన్ని కల్పించడం, రెండవది దినసర కూలి రోజువారీ కూలివారు అనేది ఎవరు లేకుండా వారికి ప్రభుత్వమే ఉపాధి కల్పించి నెలసరి జీతాలు ఇవ్వడం, ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట కల్పించాలనే ప్రథమ ఆశయంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆరోగ్యంగా లేకపోతే ఎవరు కూడా ఏమీ కూడా ముందుకు వెళ్ళలేరు, వాళ్ళ జీవనం జరగదు. అందుచేత ప్రతి ఒక్కరికి కూడా ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఉచితంగా ఆరోగ్యం బిల్ ఒక మెడికల్ బిల్ దగ్గర సమస్య అన్నీ కూడా ప్రభుత్వమే భరించి ఉచితంగా ఆరోగ్యం ఇవ్వాలనే ఒక సంకల్పం. అదేవిధంగా మంచినీరు, మంచినీరు లేకపోతే ప్రజానికి ఎవరికి కూడా ఏం లేదు. అంచేత ప్రతి ఇంటికి కూడా మంచినీటి సదుపాయం కల్పించడం, అలాగే రోడ్లవి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈ ఐదు అంశాలతో ముఖ్యంగా పెట్టుకుని ఈ యొక్క పార్టీ అనేది అఖిల భారత ప్రజాసేవక్ అనే పార్టీ అనేది ఆవిర్భావం చేయడం జరిగింది. ఈ అఖిల భారత ప్రజాసేవక్ అనే పార్టీ మేము సేవకులమే తప్ప మీకు సేవ చేయడానికే వస్తున్నాము, మీకు సేవ చేస్తాము, మీ యొక్క ఇతి బాధ